కర్నూలు జిల్లా పర్యటనలో భవిష్యత్తుపై ఆశలు లేని వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను రాజకీయాల్లో ఉండాలంటే రేపు జరిగే ఎన్నికల్లో గెలిపించాలన్నారు, లేకపోతే ఇవే చివరి ఎన్నికలు అవుతాయంటూ దీనంగా ప్రజలను వేడుకున్నారు. మిమ్మల్ని నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. రైట్, చంద్రబాబు చేసిన ఈ దీన వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ లోకేష్ వివరాలు ఇస్తారు. లోకేష్, చెప్పండి, ఏమైంది? ప్రజలను అంత దీనంగా వేడుకుంటున్నారు, ఎన్నికల్లో గెలవకపోతే ఇదే చివరి ఎన్నికలు అవుతాయంటూ ఆయన మాట్లాడడం చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. ఇది మాత్రం తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాక్ గానే ఈ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ రాయలసీమ నిరసన సెగలు అనేది చంద్రబాబుకు తగులుతుంది. దీన్ని దీనించుకోలేకనే ఈ యొక్క ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పథకాలు ఏవైతే అందుతున్నాయో అవి పూర్తి స్థాయిలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఈ యొక్క పథకాలు అన్ని లబ్ధిదారులకు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఓటమి భయం అనేది మొదలైంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అతనికి తెలిసిందని అనుకోవచ్చు. అదే తరహాలో ఇప్పుడైనా తనకు తనకు ఓటు వేయాలని ఓటు వేయకుంటే తాను ఇది చివరి ఈ ఎన్నిక అవుతుందని చెప్పేసి ప్రజలకు దీనంగా అడుగుతున్నాడు. ఏదైతే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గౌరవ సభ ఉందో ఆ గౌరవ సభలో తనను అవమానం చేశారని, తనను చేయడంతో పాటు తన భార్యను కూడా అవమానం చేశారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరొకసారి అంటే ప్రజలని మరొక్కసారి మబ్బబెట్టేందుకు ఏ విధంగా అయితే తను మళ్ళా ఈ రాజకీయాల్లో కొనసాగాలనే ఉద్దేశం ఉందో అదే తరహాలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.